సాయి అర్పణ. ఎంత చక్కటి పదం అండి. సాయి టీవీ వారు నిర్వహించే శ్రీరామనవమి పండగ సందర్భంగా సాయి అర్పణ కార్యక్రమం. మనం సమర్పించే గోధుమలు నేరుగా షిరిడీ చేరటం ఎంత అద్భుతమైన విషయం అండి. చాలా చక్కటి విషయం. ఈ ఉగాది వికారినామ సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా ద్వాదశ రాశుల వాళ్ళు అర్పణ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే ఒక చిన్న కార్యక్రమం మనం చెప్పుకుందాం. మేషరాశికి రవి పంచమాధిపతి అవుతాడు. శుభగ్రహం పంచమాధిపతి అవటం వల్ల ఈ రవిగ్రహం వల్ల ప్రణయము, అంతేకాకుండా ప్రతిభా పాఠవాలు, పుత్ర సంతానం అంటే పుత్రుల మీద సంతానం మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఈరోజు ఉగాది పర్వదినాన చూస్తే గనక రవి వ్యయంలో ఉండటం వల్ల ఈ ఖర్చు అయిపోతున్నవి ఎక్కువగా తగ్గుతాయండి. అంటే ఖర్చు అంటే ఇక్కడ పుత్రుల వల్ల మనకి కొన్ని రాబోయే టెన్షన్స్ కానీ ఇబ్బందులు కానీ, అంతేకాక ప్రతిభకు ఆటంకాలు కానీ, అంతేగాని ప్రణయానికి ఆటంకాలు కానీ తగ్గగలవండి మేషరాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే మేము ఇళ్ళు కొనుక్కోవాలండి, స్థలాలు కొనుక్కోవాలి, చదువులో రాణించాలి, చక్కగా ఉండాలి, మేము అద్భుతంగా చెయ్యాలి అనుకున్న వాళ్ళందరూ ఈ వృషభ రాశి వాళ్ళందరూ సాయి అర్పణ చేయటం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అధికారుల వల్ల కానీ, పని ఒత్తిడి కానీ, ఇబ్బందులు ఉన్నా కానీ ఇవన్నీ కూడా తొలగిపోవటం కలుగుతుంది. కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి రవి గోధుమలు సమర్పించటం వల్ల ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యంగా ధనానికి ఇబ్బంది పడుతున్నవారు, ధనానికి ఆటంకాలు పడుతున్నవారు, సమయానికి డబ్బు చేరని వారు, సమయానికి మాకు పైకం అందట్లేదండి, చాలా పనులు ఆగిపోయినాయి అంటున్న వాళ్ళు, ముఖ్యంగా మాట పడాల్సిన వచ్చిన వాళ్ళు మాట పడకుండా ఉండటానికి ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి తొలగిపోతాయండి. సింహరాశి సింహరాశి వారికి రాశ్యాధిపతి మరి రవి అవుతాడండి. ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఎంతో కాలం నుంచి అనారోగ్యంలో ఉన్న, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో గనక వీరు జలుగు జాగ్రత్త వహించాలి అంటే గనక ముఖ్యంగా వీరు ఈ గోధుమల దానం చేయటం వల్ల చాలా చక్కటి ఫలితం కలుగుతుంది. కన్యారాశి వాళ్ళు మాత్రం రవికి సంబంధించిన పూజలు కానీ, రవికి సంబంధించిన దానాలు కానీ ఎటువంటి వస్తే వదులుకోకండి. ఈ సాయిటీ వారు నిర్వహించే ఈ గోధుమల అర్పణ మాత్రం మిస్ చేసుకోకుండా, ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో చేజా అవకాశాన్ని చేజార విడుచుకోకుండా కన్యారాశి వారు మాత్రం ఖచ్చితంగా చేయవలసిందే. తులారాశి తులారాశి వారికి ఎప్పటి నుంచో రావలసిన లాభం, ముఖ్యంగా మనకి ఎప్పటి నుంచో శ్రేయోభిలాషిగా కొంతమంది మన వైపు మారటం, వాళ్ళ తద్వారా సలహాలు వినటం, ఇలాంటివన్నీ జరగటానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వీరికి సంతాన విషయంలో చాలా చక్కటి పురోభివృద్ధి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రతిభా పాఠవాలు బయటకు వస్తాయి. ఎన్నాళ్ళబట్టో ఉన్న ఈ సాయి అర్పణ చేయటం వల్ల, గోధుమలు దానం చేయటం, గోధుమలు సాయినాథుడికి సమర్పించటం వల్ల, అంతేకాకుండా స్వయంగా సద్గురువుకి సమర్పించడం అనేది అదృష్ట భాగ్యం అండి. ధనుస్సు రాశి ధనుస్సు రాశికి రవి చతుర్థంలో ఉన్నాడు ప్రస్తుతానికి. ఈయనకి నవమాధిపతి అండి, పూర్వజన్మ పుణ్యస్థానం అండి. ఒక రకంగా చెప్పాలంటే ధనుస్సు రాశి వాళ్ళకి దైవ సాక్షాత్కారం కలగాలన్నా, పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్నా, దైవానుగ్రహం ఉండాలన్నా రవిగ్రహానుగ్రహం ఉండాలి. రవిగ్రహానుగ్రహం కావాలంటే దానికి సంబంధించిన సాయి అర్పణ, గోధుమలు కనుక సద్గురువుకు సమర్పించటం. ఇక్కడ ఒక విశేషం ఉందండి. ఏంటయ్యా అంటే ధనుస్సుకి రాశ్యాధిపతి గురువు అండి. అటువంటి సద్గురువుకే ఈ సంబంధించిన ధాన్యాలు సమర్పించడం ఈ ఒక్క రాశికేనండి. మకర రాశి వారికి ఇక వీరికి రవి అష్టమాధిపతి అవుతాడు. అంటే ఆకస్మిక ధన లాభాధిపతి అవుతాడు. ఈ వీళ్ళకి రవికి వీళ్ళు శని వీళ్ళ రాశ్యాధిపతి. మకర రాశి వాళ్ళకి వీరికి తృతీయ స్థానంలో ఉన్నారు. అన్నదమ్ములతో ఇబ్బందులు, అన్నదమ్ముల నుంచి వాదాపవాదాలు ఇవన్నీ తొలగిపోవాలంటే వీళ్ళు సాయి అర్పణ చేయటం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి కుంభరాశి వారికి రవి సప్తమాధిపతి అవుతాడు. ముఖ్యంగా లావాదేవీలు చేయటంలో, వ్యవహారాలు చేయటంలో, పరస్పర సంబంధ బాంధవ్యాల విషయంలో, భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి, వ్యాపార దేవాలయంలో పార్ట్నర్స్ అంటే మన యొక్క మనతో కలిసి వ్యాపారం చేసేవాళ్ళు, మనతో నడిచేవారు, మనం నిత్యం మాట్లాడేవాళ్ళు, మన పక్కనుండేవాళ్ళు, వీళ్ళతో ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే, సజావుగా కార్యక్రమాలు జరగాలి అంటే గనక ఈ సాయి అర్పణ ద్వారా, సాయి టీవీ ద్వారా సాయి అర్పణ చేయటం గోధుమలు చాలా మంచిదండి. ఇక మీనరాశి
మీనరాశి వారికి గురువు రాశ్యాధిపతి. ఇక్కడ గోచారరిచ్చా రవి మీనరాశిలోనే ఉండటం, రవి షష్టమాధిపతి అంటే ఆరో అధిపతి అవటం, శత్రు రోగ రుణ దాస్య స్థానాధిపతి అవటం వల్ల కొద్దిగా శత్రువుల నుంచి ఇబ్బందులు తొలగాలన్నా, ముఖ్యంగా రుణాలు త్వరగా తీర్చాలన్నా దాస్యం ఎన్నాళ్ళ బట్టో పనిచేస్తున్నామండి, మాకు గుర్తింపు లేదని బాధపడుతూ ఉంటారు చాలామంది. మేము బాకీలు తీరుస్తున్నాం కానీ మాకు రావాల్సిన బాకీలు రావట్లేదండి అని బాధపడుతుంటారు. అంతేకాకుండా చాలామంది మేము ఒకళ్ళు పోతే ఒకళ్ళు మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటారని బాధపడుతుంటారు, అధికారుల వల్ల ఎప్పుడు ఇబ్బంది పడుతుంటా ఉంటారు. ఇంకా కొంతమంది విచిత్రమైన విషయం అండి, మీనరాశిలో బాగా గుర్తుపెట్టుకోండి, ఏమని ఆరోగ్యం లేదండి, డాక్టర్ ఆ దగ్గరికి వెళ్ళాం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం టెస్టులు చేయించుకుంటాం మాకేమీ కనపడట్లేదు అంటుంటారు. ఇటువంటి వారందరూ ఈ సాయి అర్పణ ద్వారా, సాయి టీవీ ద్వారా నిర్వహించే ఈ గోధుమలు గనక సాయినాథుడికి సమర్పించడం చాలా గొప్ప విషయం అండి.